यलकम बैगेस अंदर की हाँ गैस एक्स्ट्रा स्पॉन्जेस मैं ऐड माइनक्राफ्ट की सो दाँ पनचे मैं चूदा एंड लेट्स वीडियो स्टार्ट गैस लेट्स गो ओके सो गाइस मोतानिकैते एपिसोड लोपलकैते वच्चाम सो फस्ट मन कावाल्सिन एंटंटे नेनु ऑलरेडी ग्रेडलो उन्ना एंदुकंटे मनकि स्पॉन्सर्स अयिते अंत ईजीगा दोरकवु काबट्टि सो फस्ट मन कावाल्सिन स्पॉन्सर्स अयिते अन्नि रेडीगा उन्नायि सो इदि राइट ई लेवु सो ई पोयिनि अटु सो इवन्नी अयिते मनं क्लियर चेसुकुंदां नेनु एयरपोर्ट चेद्दां अनुकुन्ना कानी अदैते अवलेदु सो क्राफ्ट कूडा चेयोच्चु गाइस सो दींट्लो मनकि इन्नी लेवल आफ् स्पॉन्जेस उन्नाई सो फस्ट अभी पेट्कुन्नाम इदि इप्पुडे स्टार्ट अव्वाला ओके वेदर अयिते क्लियर चेसानु सो इप्पुडु मनकि कावाल्सिन ऐटम्स अन्नी सो इवन्नी सो मनकि वेट अवसरं लेदु गाइस सो वेट तीसुकुंटे मल्ल मनं ई फर्नेस लो पेट्टदु तलकैन अयिपि सो ओक्कोक्कटि ओक्कोक्कटि अयिते तीसुकुंदाम सो फस्ट मनकि कावाल्सिन ऐरन् गोल्ड् डायमंड् अंड् नेदरैट् सो इवैते मनं क्राफ्ट् चेयडानिकि रावु सो दी वीटि नुंचि మనకి లావా స్పాంజ్ అయితే మనం క్రాఫ్ట్ చేసుకోవచ్చు బట్ నాకైతే అది క్రాఫ్ట్ అవ్వలేదు గైస్ ట్రై చేశాను సో అది ఎలా అనేది నాకైతే అర్థం కావట్లే అండ్ సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే గైస్ జస్ట్ ఇదిగోండి మనకు ఆల్రెడీ ఇక్కడ వాటర్ సోర్స్ అయితే ఉంది సో చూసారా ఎంత పెద్ద వాటర్ సోర్స్ సో దీన్ని అయితే ఎండబెట్టాలి సో ఐరన్ది ఎంతసేపు పట్టుద్దో మనకైతే ఐడియా లేదు బట్ ఎంత లిక్విడ్ అయితే మనకు కన్జంప్షన్ జరుగుతుందో చూద్దాం సో ఫస్ట్ ఐరన్ బ్లాక్ ప్లేస్ ఓకే సో నా తెలిసి అరౌండ్ దరిదాపుల్లో ఉన్న 10 బ్లాక్స్ వరకు వెళ్తుంది అనుకుంటా ఇదైతే సో ఎస్ 10 బ్లాక్స్ వెళ్తుంది సో ఇప్పుడైతే మనం మన గోల్డ్ చూద్దాం ఓకే ఇది ఇంకో 10 పెరిగింది గైస్ బట్ అంత హెవీ అయితే లేదు సో ఒకసారి డైమండ్ పెట్టి చూద్దాం ఏ ఇదేంది గోల్డ్ డైమండ్ ఒకేలా ఉంది గైస్ నాకు సో ఒకసారి మళ్ళీ ఒక్కసారి సో దీన్ని ఇక్కడ పెట్టి ఎస్ ఇక్కడికైతే ఓ ట్రైన్ అయిపోయింది అది సో అక్కడికైతే మనకి స్ప్రెడ్ అవుతుంది గోల్డ్ది అయితే సో గోల్డ్ తీసేసి డైమండ్ పెడదాం డైమండ్ అంతే అవుతుంది కదా గోల్డ్ అంతే అవుతుంది సో ఐరన్ చూద్దాం గైస్ ఐరన్ ఒక 2 బ్లాక్స్ ముందరకైతే జరుగుతుంది సో నెదరైట్ ఓవర్ నైన్ సో ఎక్స్ట్రానే అవుతుంది సో దీని అయితే మొత్తం డ్రైన్ చేసేద్దాం గైస్ ఇప్పుడు మనం సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ సో ఎడ్జెస్ అన్నీ పెట్టుకుంటూ వెళ్దాం సో ఇవన్నీ అలా అలాలో వాటర్ ఈరోజు నువ్వు డ్రై అమ్మా మొత్తం సో ఎన్ని స్పాంజులు పీల్చుకుంటుందో అయితే నాకు తెలియదు గైస్ చూద్దాం ఎన్ని స్పాంజుస్ ఊరినా ఏనో ఇదేం ఎంత ఉందో నిజంగా అబ్బా ఐరన్తో ఇంత పెద్ద అంటే కష్టం బట్ ఇక్కడ చూసారు గైస్ ఇదైతే క్లియర్ అయిపోయింది మనకి సో ఇంతవరకు అయితే ఇదిగో ఇవన్నీ ఇంతవరకు అయితే బాగా క్లియర్ అయింది సో ఇంత నుంచి వాటర్ కూడా రావట్లేదు సో నెదరైట్ పెట్టి చూద్దాం నెదరైట్ పెట్టి వస్తుంది కానీ బట్ దీనికి వాటర్ మెయిన్ వాటర్ సోర్స్ ఎక్కడుంది అనేది మనకి తెలియదు కాబట్టి అది అలానే వస్తుంది సో ఇక్కడైతే లావా కూడా ఉంది గైస్ మనం లావాది కూడా ట్రై చేద్దాం అండ్ ఆ లావా స్పాంజ్ అయితే ఇక్కడ ఉంది చూద్దాం ఇది ఎంతవరకు అయితే డ్రైన్ చేయగలగదో ఊరినాయన ఓకే ఇదైతే వస్తుంది గైస్ వెట్ వస్తుంది సో వెట్ని మళ్ళీ ఎలా చేయాలో మనకి తెలియదు కాబట్టి చది ఓ ఇట్లయితే డైమండ్ ఈజీగా దొరుకుతాయి గైస్ మనం ఒకసారి కిందకి వెళ్దాం ఇదేంటి వాటర్ సోర్స్ ఓకే సో కింద మనకి ఎస్ ఇక్కడ కావాల్సినంత లావా డైమండ్లు ఉన్నాయి చూసారా డైమండ్లు ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సినంత లావా ఉంది గాయస్ సో ఇక్కడ మనకు కొన్ని టార్చెస్ అయితే తీసుకుందాం ఎందుకంటే రాయిపోయిన తర్వాత అట్లా మనకు టార్చెస్ అయితే కావాలి సో కొన్ని టార్చెస్ తీసుకుని ఆఫ్ హ్యాండ్లో అయితే పెట్టేసుకుందాం ఆఫ్ హ్యాండ్ ఇదేంది ఆఫ్ హ్యాండ్లో పట్టట్లు ఓకే ఆఫ్ హ్యాండ్ వచ్చేసింది సో ఇప్పుడు పోవారు నాయన ఓ చాలా వరకు క్లియర్ చేసేయచ్చు గాయస్ మనం ఆ లెక్కన చూసారా సో దీనైతే మనం క్రాఫ్టింగ్ చేసుకోవచ్చు లావా స్పాంజ్ని అయితే సో ఆ క్రాఫ్టింగ్ రెసిపీ అయితే మీకు అయితే స్క్రీన్ షాట్ పెడతాను గైస్ నేను సో అది ఏంటనేది నాకైతే అర్థం కావట్లేదు సో ఒక 10-15 నిమిషాలు ట్రై చేశాను అనుకోండి అది అవ్వలేదు అది అవదమ్మా అన్నట్టు డైలాగ్ వస్తుంది అతోటి సో పెద్ద పని లేకుండా అయిపోతుంది గైస్ లావా డ్రైన్ చేయడం కూడా మనకి కాబుల్ స్టోన్ కూడా ఇంకా పనికి రాదేమో
సో చూసారా డ్రైన్ ఈజీగా అయిపోతుంది చూడండి. సో ఒక్కటి పెడితే అంతవరకు మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది ఈజీగా. సో ఇదిగోండి ఊరినాయన బెడ్రాక్. సో ఇక్కడ ఒకటి ఊరినాయన మొత్తం క్లియర్ చేస్తాం గైస్. ఇక్కడ కొంచెం ఉందనుకోండి అది వేరే మ్యాటర్. ఇక్కడ వస్తుంది సెట్ అయిపోయింది చూసారా ఎంత లావా వచ్చింది ఇందాక మనం వచ్చినప్పుడు. హలో ఓకే ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకుందాం ఇందాక. సో మనకి ఐరన్ అయితే దొరుకుతుంది, డైమండ్ దొరికితే బాగుండు. సో మనకి లావా లోపల చాలా డైమండ్స్ దొరకాలి కదా, కానీ ఇదేందా లడ్డూలో ఒకటి కూడా దొరకలేదు, అంటే దొరుకుతుంది అనుకున్నా. సో అక్కడ లావా ఉంది, ఈ లావా దగ్గర ట్రై చేద్దాం ఈసారి. సో ఎస్ దొరికింది చూసారా. సో లావా ఉంటే డైమండ్ ఉన్నట్టే దగ్గరలో. సో ఎన్ని ఉన్నట్టు పెద్ద ఛాన్స్ లేదు గైస్, బట్ దొరుకుతాయి. ఎస్ ఓకే రెండే దొరికినాయి మనకైతే, పెద్దగా ఏం దొరకల. అయినా మనకి ఎందుకు క్రియేటివ్లో ఉన్నాయి, మనమే ఇస్తాం దీనికి కొన్ని. సో లావా సోర్స్ మాత్రం మనకి అల్టిమేట్గా పనిచేస్తుంది అండ్ వాటర్ సోర్స్ గైస్. సో వాటర్ సోర్స్లో మనకి హైలైట్ పనిచేస్తుంది అయితే నెదరైట్. సో నెదరైట్ మించింది అయితే ఏం లేదు, మిగిలిన కొన్ని చిన్న చిన్నగా వర్క్ చేస్తున్నాయి కానీ అవి లైట్. ఈ వానేది నన్ను చంపుతుంది ఈరోజు. ఓకే సో ఇప్పుడు మనం మన ఇదైతే చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం దీన్ని మొత్తం ట్రైన్ చేసేద్దాం కదా, నాకైతే మొత్తం ట్రైన్ చేయాలని ఉంది చెలో, అయినంత వరకు ట్రైన్ చేద్దాం. కానీ నాకు ఇప్పుడు ఎడారు అయిపోవాలి ఇది చూసారా, చాలా ఉల్ ట్రైన్ అయిపోయింది. చాలా వాదు అసలు చూడండి, వాటర్ దాటి కూడా రావట్లేదు సోర్స్ని. సరిపోయిందయ్యా చూడండి గైస్, అసలు చూడండి ఇక్కడ పెడదాం ఒకటి ఊరినాయన అసలు లెవెల్ భలే ఆగిపోతుంది గైస్. సో ఇప్పుడు ఒకటి ఇక్కడ ఓకే, మనం కొంచెం దూరం వచ్చేసాను దీనికి. సో దీన్ని కూడా ఈ ఎడ్జ్లో ఒకటి, ఈ ఎడ్జ్లో ఒకటి, ఇక్కడ ఒకటి కింద. సో మనకి అక్కడక్కడ వాటర్ సోర్స్ అయితే వచ్చి మెర్జ్ అవుతుంది గైస్, బట్ ఇది చూడండి. సో ఇప్పుడు చూడండి, మనం వచ్చినప్పుడు వాటర్ ఎంత ఉంది, సో ఇప్పుడు చూడండి. సో ఈ కాలం అంతా ఎండబెట్టేద్దాం గైస్, ఇదంతా ఎండిపోవాలి ఇప్పుడు చేదో. అసలు వాటర్ అనేది మిగలకూడదు కదా, బట్ ఓ చాలా బాగా నాకు ఇదైతే పిచ్చ సాటిస్ఫైయింగ్ ఉంది గైస్. అంటే వాటర్ ఎండగొడుతున్నందుకు కాదు, బట్ ఇలాంటి స్పాంజెస్ కూడా చూస్తున్నందుకు. వాటర్ లేకపోవడం వల్ల వాటర్కి సంబంధించిన గ్రాస్ కూడా పోయింది. అండ్ ఇక్కడ ఒకటి ఊరెన్నాయిన్. హలో సారీ సారీ మేడం, చూడండి అబ్బా. సో లావా మనకి ఏమో కానీ వాటర్ మాత్రం బీభత్సంగా. సో ఒకసారి దీన్ని ట్రై చేద్దాం గైస్. మనకి ఐరన్తో పర్లేదు అండ్ అయిపోయింది. సో ఇలాంటి చిన్న స్పాండ్స్ అయితే మనం ఐరన్తో అయితే క్లియర్ చేసేసుకోవచ్చు. సో ఇది ఇంకోటి ఉంది. సో ఎస్ ఒక కోల్డ్ బ్లాక్ చాలా అబ్బా ఊరినా ఆయన చూడండి గైస్, ఒకదానికైతే ట్రై అయిపోతుంది మొత్తం. సో దీంట్లో ఇందా మనం ట్రై చేసాం కదా ఇలాంటి పాయింట్స్ చేసి. ఇప్పుడు ఎస్ దీన్ని ట్రై చేద్దాం. ఎస్ చిన్న చిన్నవి అయితే మనకి ఐరన్ సరిపోతుంది, బట్ ఇది కొంచెం దీనికి కూడా గోల్డే సరిపోయిందబ్బా. ఇంక నెదర ఎక్కడ పడుకోవచ్చు, ఇక్కడైతే అవసరం లేదనుకోండి. అండ్ ఎస్ ఇలాంటి లొకేషన్స్లో అయితే నెదర్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు నెదర్తో బ్రిడ్జ్ కడతాను నేను. టిన్ 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 టి టి టిన్ టిన్ టి 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 టి. సో నెదర్ బ్రిడ్జ్ మనం కాబుల్స్టోన్తో కడదాం, కానీ నెదర్తో కడదాం. ఇప్పుడు వస్తుంది గైస్, బట్ మ్యాక్స్ అయితే ఆపడానికి అయితే ట్రై చేద్దాం. సో చూసారు కదా టచ్ అయ్యి మళ్ళీ డివైడ్ అయిపోతుంది అది, చూద్దాం. పిపి పిపి పిం 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 ఓకే కొంచెం ఇంకొంచెం ఎస్ ఎస్. సో చూసారా బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ లేయర్ మాత్రం భలే డివైడ్ అయిపోయింది చూడండి. సో ఈ బ్రిడ్జ్ ది కింద నుంచి కనెక్ట్ అవుతుంది గైస్. సో అలా తప్పు కదా, మనకు తెలియకుండా కింద కనెక్ట్ అవ్వచ్చా. మనం దీన్ని డివైడ్ చేద్దాం. ఊరి నాయను ఇది ఎంత కిందకు ఉందా అబ్బా.
సో మ్యాక్స్ డివైడ్ అయితే చేశాను అనుకుంటున్నా, బట్ పలే ఉంది గైస్ ఇది. సో మనకి నెదర్ అయితే బాగా పనిచేస్తుంది అండ్ ఆ గోల్డ్ ఎలా పనిచేస్తుంది. సో ఒకసారి గోల్డ్ బ్రిడ్జ్ అయితే కడదాం ఇప్పుడు. సో ఉండొచ్చు ఎఫిషియన్సీ అయితే దీనికి కూడా ఎక్కువ ఉండొచ్చేమో కానీ, బట్ నెదరైట్ అంత అయితే లేదు గైస్. నెదరైట్ అయితే మోస్ట్ పవర్ఫుల్గా అయితే పనిచేస్తుంది. సో తెలిసిందే ఆర్మర్లో అయినా స్పాన్స్లో అయినా నెదరైట్దే ఫస్ట్ ప్లేస్. సో ఎస్ అరే ఓరేనాయినో భలే ఉంది గైస్ ఇది. సో మనం తీసిన తర్వాత కూడా వాటర్ కలవట్లే మొత్తం ఇంకిపోయింది కాబట్టి కలిసే ప్రసక్తే ఉండదు అనుకోండి, అది వేరే మ్యాటర్. బట్ పీవత్వమైన కామెడీ అప్ప ఇది. సో ఇప్పుడు నెదరైట్ ట్రై చేద్దాం. నెదరైట్తో ఎన్ని బ్లాక్స్ అవుతున్నాయి కంప్లీట్ చేయడానికి? ఇక్కడ ఒకటి ఎస్. బట్ మనం కింద చేయాలనుకుంటా గైస్, ఎక్కువ మనం వాటర్ కిందే ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ కింద చేసుకుంటా వద్దాం. ఎస్ కింద అయిపోవచ్చింది. లేదబ్బా వస్తూనే ఉంది, బట్ చూడండి చాలా వరకు డ్రైన్ అయితే అయిపోయింది. సో ఇందాకడ దానికన్నా ఇప్పుడు చాలా వరకు అయింది చూడండి. ఈ క్యూబ్లు భలే ఉన్నాయి అబ్బా. అరే వానా ఎందుకు వస్తావరా నాకు ఊరేనా? నేను అల్టిమేట్ క్లియర్ అవుతుంది గైస్ ఇది. సో దీంతో ఇంకా క్రేజీ ఐడియాస్ ఏమేమి చేయొచ్చు మీరైతే కమెంట్ చేయండి, మనం దాంట్లో కూడా చేద్దాం. దీంతో నెదరైట్ అయితే మాత్రం బాగా పనిచేస్తుంది గైస్. సో నెదరైట్ మాత్రం అల్టిమేట్ అండ్ డైమండ్ కూడా అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు, బట్ అంత బాగాలేదు ఎందుకంటే మనకి దేంట్లోనే నెదర్ తర్వాత ఏదైనా సరే. సో చూసారా ఒక బాక్స్ ఈజీగా అయితే డౌన్ అయిపోయింది, అది దారుణంగా అయితే డ్రైన్ చేసేసాం. సో మనం ఒక ఎపిసోడ్లో అయితే ఓషన్ మాన్మెంట్ ఉంటుంది కదా, సో దాని అయితే డ్రైన్ చేసేద్దాం మొత్తం వాటర్ లోపల వీటితోటి. సో ఒకసారి ట్రై చేద్దాం ఆ ఎపిసోడ్ కూడా. అండ్ దీంట్లో మాత్రం నెదరైట్ అల్టిమేట్ గైస్, నెదర్ అయితే బాగా పనిచేస్తుంది. సో డైమండ్ ఓకే చెప్పుకోవచ్చు, బట్ గోల్డ్ అండ్ ఐరన్ అయితే చిన్న చిన్న పాండ్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి పాండ్స్ ఇప్పుడు ఈ పాండ్ మనకి గోల్డ్తో అవ్వదు. సో డైమండ్ ట్రై చేద్దాం. ఏ గోల్డ్తో కొంచెం అయిపోయిందబ్బా. సో డైమండ్ చూసారా మ్యాక్స్ అవుట్ క్లియర్ చేసేసింది. సో ఇక్కడ కూడా రాదు. ఎస్ ఎస్ అంతే, మూడు ఉంటే మనకి ఇలాంటి ఒక ఏరియా క్లియర్ అయిపోతుంది గైస్. అండ్ నెదరైట్ పెడితే ఊరినాయనా ఒక నెదరైట్కి మొత్తం క్లియర్ అయిపోయింది గైస్. సో ఒక బార్డర్ కడతాం గైస్ ఇక్కడ. సో చిన్న బార్డర్ వేద్దాం ఊరినాయన. ఓకే కింద ఉంది పర్లేదు. ఎస్ ఒరే ఎన్నేయాలరా ఏం మాత్రం అతను. ఓకే సో సెట్ అయ్యిద్ది అనుకుంటున్నా నేనైతే ట్రై చేద్దాం గైస్. ఓకే ఎస్ ఇప్పుడు దీన్ని నెదరైట్ అయితే పెట్టి చూద్దాం ఎంత డ్రైన్ చేయగలదో. అయిపోయింది కొంచెం లేకపోతే మొత్తం డ్రైన్ అయిపోయేది. అయిపోయా డేట్ ఈజీగా డ్రైన్ అయిపోతుంది అబ్బా. సో ఇదైతే నాకు బాగా నచ్చింది గైస్. మనం ఓషన్ మౌన్మెంట్ కూడా ట్రై చేద్దాం. ఓషన్ మౌన్మెంట్ నెదర్లో కొన్ని ప్లేసెస్ అయితే వీటితో చాలా వరకు అయితే డ్రైన్ చేద్దాం. సో మిగతా ఎపిసోడ్ నచ్చింది అనుకున్న గైస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కడతాం. అంటే దాని బాబాయ్, టేక్ కేర్, సీ యూ గైస్ అండ్ టాటా. Who alive can't put me in a box? I redefine any definition you got. I am the tiger, I'm making steps to the top. The flames, I whip it up, you just gotta hand me the rock. Take a seat, you cannot stand it. All I know, the flow hotter than a scotch bunny.